అంత చెక్ చేశాం సార్ కరెక్ట్ గానే ఉంది మీరు ఒక సైన్ చేస్తే భయపడకు నాతో పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవలే ఫస్ట్ ఒకరినొకరు పరిచయం చేసుకుందాం అన్ని కుదిరితే ఆ తర్వాత ఫ్రెండ్షిప్ ఓకే ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళే లోపు 1 మినిట్ లో నా గురించి మొత్తం చెప్పేస్తాను డౌట్ లో వస్తే లాస్ట్ లో అడుగు మధ్యలో డిస్టర్బ్ చేయకు అమ్మ చిన్నప్పటి చనిపోయింది నాన్న రిటైర్ అయ్యి ఇంట్లో ఉంటారు ఫ్రెండ్ లాంటి వదినా ఎనిమి లాంటి అన్నయ్య ఫ్యామిలీని తనే రన్ చేస్తాడులే కాన్వెంట్ కి వెళ్తే వేధించే పిల్లలు ఏంటి లైఫ్ అంటే వదినా బ్రహ్మరాత అంటుంది ఇదే రాతని బ్రహ్మ నాలుగు ముఖాలు పట్టుకుని దొలపాలి ఆ పిల్లల పేరెంట్స్ నాకంటే డబుల్ ఏజ్ లో ఉంటారు వాళ్ళు నమస్తే టీచర్ అంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వెప్పుడు నన్ను టీచర్ అని పిలవకూడదు నోట్ దిస్ పాయింట్ కాన్వెంట్ పిల్లలతో పడి పడి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుదాం అనుకుంటానా మా బాత్రూమ్ వెంటిలేషన్ లో పిచ్చుకలు గూడు పెట్టుకున్నాయి నన్ను చూసి కిచకిచా అని అరుస్తాయి అక్కడ పిల్లల అరుపులు ఇక్కడ పిచ్చుకల అరుపులు నాకేమనిపిస్తుందో తెలుసా వాటిని తీసుకుని తోకితే చీపురు పిల్లతో టపీమని కొట్టాలనిపిస్తుంది గోలు చేసే పిల్లలకు పాఠాలు చెప్పే ఉద్యోగం కామగా తిరిగే వాడితో ఫ్రెండ్షిప్ ఆలోచించాలి అయిపోయింది ఎలా ఉంది నా బయోడేటా అంతా బానే ఉంది కానీ ఆ పిచ్చుకల మ్యాటర్లోనే కొంచెం వైలెన్స్ అనిపించింది సరే సరే నువ్వు స్టార్ట్ చేయి 1 మినిట్ లో అయిపోవాలి ఇక్కడి నుంచి అక్కడి వరకు నీకు ఓకేనా ఏ నా గురించి చెప్పడానికి అంతేం లేదు అమ్మా నా గురించి పరిచయం చేసుకున్నాను నీ గురించి పరిచయం చేసుకోవా మరి ఎలా ఫ్రెండ్షిప్ చేస్తావు సర్లే పేరు సత్య మా ఫ్యామిలీ ఇలాగే చెప్తావా మరి ఎలా చెప్పమంటో నేను ఎలా చెప్పాను అది నా వల్ల కాదు హలో అలా కాదమ్మా అసలు కుంటడం ఎందుకు పెట్టానో తెలుసా కుంటుతుంటే కాన్సంట్రేషన్ మొత్తం కుంటడం మీదే ఉంటుంది అబద్ధాలు చెప్పలేవు నిజాలు వస్తాయని అది పెట్టాను అది కాదు నేను చెప్పేది లేదు రెడీ 3 2 1 స్టార్ట్ పేరు సత్య నాకు డిసిషన్స్ తీసుకునే ఏజ్ వచ్చిందని నమ్మే నాన్న టైం కి తిని టైం పడుకుంటే చాలు నేను ప్రయోజకుడిని అయిపోతాను అనుకునే అమ్మ వాళ్ళిద్దరి దృష్టిని నా నుంచి తన మీదకి ఎలా మార్చుకోవాలో తెలియక స్ట్రగుల్ అయ్యే చెల్లి సింపుల్ గా ఇది నా ఫ్యామిలీ ఇంకా నా వర్క్ విషయంకి వస్తే నర్సరీలో జాబ్ జస్ట్ టైం పాస్ అన్నట్లు ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను మావయ్య ఇప్పుడిప్పుడే నాకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది అది నా అదృష్టమో దురదృష్టమో తెలియట్లేదు సింపుల్ గా ఇది నా బయోడేటా ఓకే బ్యాడ్ క్వాలిటీస్ ఏం కనిపించలేదు నైట్ అంతా ఆలోచించి బాగుంది అనిపిస్తే రేపటి నుంచి మన ఫ్రెండ్స్ ఓకే ఓకేనా సీ యు బై అమ్మన మేనల్లుడా పదమావయ్య చెప్పరా చూసావా అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు మావయ్య చేయొచ్చా అవును మరి ఇప్పుడు దాకా అక్కడ చేసిందేంట్రా చేసి పరిచయం చేసుకున్నాం నీ ఫేవరెట్ హీరో హితిక్ రోషన్ గారి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షోకి నీ తమ్ముడిని తీసుకెళ్తున్నాడు నచ్చలేదు ఏంటి మీ బావగారిని వాడు వీడు అన్నా నాకు నచ్చలేదు అబ్బో హితిక్ బావగారు అనాలా